ఇక విజయనగరం జిల్లాలో కూడా మద్యం షాపుల లాటరీ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. జిల్లాలో మొత్తం 153 షాపులకు 5242 దరఖాస్తులు దాఖలు కాగా వాటికి సంబంధించిన లాటరీ ప్రక్రియ షాపులు కేటాయిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జరుగుతున్న లాటరీ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక మొత్తం 3 స్లాబులుగా విభజించామని, మధ్యాహ్నం 3 గంటల కల్లా మొత్తం లాటరీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు చెబుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రస్తుతం 74 షాపులు, అంటే మొత్తం 153 విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం 153 షాపులకు లాటరీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంటే, ఇందులో ప్రస్తుతం 74వ షాపు సంబంధించిన లాటరీ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 3 స్లాట్లుగా ఈ 153 షాపులను కూడా విభజించడం జరిగింది. మొదటి 50 షాప్స్ని 8 to 10 మధ్యలో, తర్వాత 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో మరొక 50 షాపులు, అలాగే 12 తర్వాత 4 గంటల మధ్యలో ఇంకొక 53 షాపులకి, మొత్తం 153 షాపులను కూడా ఈ విధంగా 4 గంటల లోపు క్లోజ్ చేసేందుకు, లాటరీ ప్రక్రియను క్లోజ్ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సార్, ప్రస్తుతం ఎన్నో షాపుకు ప్రస్తుతం లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పటివరకు ఈ ప్రక్రియ క్లోజ్ చేసే అవకాశం? ఉదయం మనం 8 గంటలకి స్టార్ట్ చేసామండి. మనకి 153 షాపులు ఉన్నాయి విజయనగరం జిల్లాలో. ఇప్పటివరకు 80 నెంబర్ నడుస్తుంది. ఇంకా మిగతా 73 కూడా ఒక 3 గంటలు అయిపోతుంది అనుకుంటున్నాము. అనుకునే ప్రకారం, షెడ్యూల్ ప్రకారం అంతా జరుగుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా అనుకున్న టైంలోనే మనం పూర్తి చేస్తామండి. ఇప్పటివరకు ఏమైనా అబ్జెక్షన్స్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా రైట్ చేయడం కానీ, ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని అట్లాంటి ఏమైనా వచ్చిన అవకాశం ఉందా? ఎక్కడ ఏం జరగలేదని ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా లేదు. అందుకే జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఇప్పటివరకు ఉన్నారు. అందుకని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీసు సహకారంతో అందరూ చేస్తున్నాము. ఎక్కడ వచ్చిన అబ్జెక్షన్ లేదు, అంతా పారదర్శకంగా జరుగుతుంది. అన్ని కెమెరాల ద్వారా, సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ జరుగుతుంది, వీడియో కెమెరాల ద్వారా అబ్జర్వ్ జరుగుతుంది. అందుకని ఎక్కడ ఈ చిన్న కంప్లైంట్ లేకుండా ఇప్పటివరకు సాగిందండి. ఎటువంటి ఇబ్బంది లేవు, రాబోయే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది, చేపిస్తామండి. 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మొత్తం? అంటే ఇప్పటి నుంచి ఒక ఇప్పుడు సగం అయింది ఆల్మోస్ట్, ఇంకో సగం మరో 3-4 గంటలు అయిపోతుందని, సాయంత్రం 3 అయ్యేసరికి అన్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. షెడ్యూల్ ప్రకారం అదే ఉంది మాకు, ఆ విధంగా కంప్లీట్ అయిపోతుందని ఆశిస్తున్నాం అండి. అంటే ప్రస్తుతం ఒకరికి షాప్ కేటాయించిన తర్వాత రిజర్వ్ని ఎంతమందిని ఇస్తున్నారు? అంటే ఒకవేళ వాళ్ళు లైసెన్స్ ఫీజు ఇవ్వని పక్షంలో, లైసెన్స్ ఫీజు కట్టని పక్షంలో ఎంతమందికి వచ్చే ఎంతమందిని రిజర్వ్గా ఉంచే అవకాశం? ఎవరైతే మన లాటరీలు విజేతలు నిలబడతారో వాళ్ళు ఇమీడియట్గా కన్ఫర్మేషన్ సంతకం, రిజిస్టర్ సంతకం పెట్టాలండి. దానికి 1/6 వంతు డబ్బులు కట్టాలి లైసెన్స్ ఫీజులోని. అది 24 గంటలు చెప్పాలి, అది ఇవాళ కానీ రేపటి కానీ కట్టాలి. కాకపోయినప్పుడు వాళ్ళు ఏవైతే నిబంధనలు మనం పెట్టామో మనం అవి ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఆర్మన్ అనేది ఇంకోళ్ళు తీస్తాము, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. వాళ్ళు చేయనప్పుడు ఆర్టీఓ అనే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈ ముగ్గురు చేయకపోయినప్పుడు వాళ్ళకి కొత్తగా వెళ్తాం కానీ ఈ ముగ్గురులో ఎవరో చేస్తారు. అందుకే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఇబ్బందులు ఏవి రావు. మనము డబ్బులు కట్టిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాం. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీజీ ఇవ్వాలి, గ్యారెంటీ, బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ పరిస్థితి మొత్తం 153 షాపులకి సంబంధించి మొత్తం సాయంత్రం 3 గంటల్లోగా, అంటే మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్రక్రియ అంతా కొనసాగేలాగా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 74వ స్లాట్, అంటే 2వ స్లాట్లో ఉన్న 74 నుంచి 75, 8 మధ్యలో ఉన్న స్లాట్లకు సంబంధించి, షాపులకు సంబంధించి ప్రస్తుతం లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఈ మధ్యాహ్నం 3 గంటల్లోగా ఈ ప్రక్రియ అంతా కొనసాగేలాగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఒకరిని షాప్ కేటాయించిన తర్వాత 24 గంటల్లోగా మొత్తం, అంటే 6వ వంతు ఏదైతే లైసెన్స్ ఫీజులో ఉందో, షాపును బట్టి లైసెన్స్ ఫీజు ఉంటుందో, ఆ లైసెన్స్ ఫీజుని 6వ వంతు ఆ లైసెన్స్ ఫీజులో ఉన్న 6వ వంతును 24 గంటల్లోగా కట్టాలి, లేకపోతే రిజర్వ్లో ఉన్న క్యాండిడేట్లకి అవకాశం ఇస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి 153 షాపులకు సంబంధించి లాటరీ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితి అవుట్ టు హైదరాబాద్ స్టూడియో.